ಕೊಂಡ್ರೆ ಬಿಟ್ಟು హలో మో నమస్తే మీకు ఆల్రెడీ తెలుసు రవ్వలు ఎట్లా పడుతున్నాము గోధుమ పిండి తౌడు అన్నం తౌడు క్వాంటిటీ కొంచెం తక్కువ ఉందన్నట అంటే గట్టిగా వస్తుంది అన్నం అన్నం క్వాంటిటీ కూడా ఉండాలి కానీ అసలు ఆయన అన్నమే పెట్టలే కదా రోజు అన్నం వేయకుండా పడతా ఎట్టింది నాకు తెలిసి పడితే వేద్దాం వద్దాం మనం ఇవాళ చూద్దాం మరి ఎక్స్పెరిమెంట్ పడకపోతే ఇంకా అన్నం వేసింది కూడా ఐ థింక్ బెటర్ అయినా తౌడు అన్నం కొద్దిగా తక్కువ ఉండాలి మనం తౌడు ఎక్కువ పోసుకుంటే కాలాన్ని గుచ్చి నీళ్ళలో వేసినప్పుడు కొత్తగానే ఊసిపోతుంది గట్లా ఊసిపోకుండా ఫస్ట్ గోధుమ పిండి ఎక్కువ ఉండాలి తౌడు కొద్దిగా తక్కువ ఉండాలి అన్నం ఇంకా తక్కువ ఉండాలి గట్లా మూడు కలిపిన పిండి గట్టిగా ముద్ద చేయాలి గిట్లా ముద్ద చేసిన పిండిని కొద్దిగా తీసి గట్టిగా అయిందా లేదా చూసుకోవాలి గట్టిగా మామ గిదే పిండి ముద్దని తీసుకుపోయి ఇక గాలాన్ని గుచ్చేస్తే షాప్ ఎందుకో రాదు ఇక సొక్క పడతాయి మస్తు రోజుల నుంచి ఇక్కడనే పడుతున్నాం గాలం గుంజినప్పుడల్లా ఈ ఎండిపోయిన కొమ్మకు తాకుతుంది మామ మీ మస్తు రోజుల నుంచి షాపలు ఇక్కడనే పడుతున్నాం ఇదే లొకేషన్ చాలా వీడియోలలో చెప్పిన ఎవరైనా రావచ్చు ఎవరైనా పట్టుకోవచ్చు ఇక మేము వాడేది మూడు కొండల గాలం ఈ కొండి గాలం నెంబర్ ఎంతో తెలియదు కానీ షాప్కు పోయి మూడు కొండల గాలం రెండించాలంటే ఎమ్మటైతాడు పిండి ముద్దని ఎప్పుడైనా పైన పెట్టుకోవాలి అసలు మస్తు మంది చెప్తారు కరెంటు పెట్టి షాపలు పెట్టిన జాగాల గాలాలకు పడవని మస్తు మంది చెప్పారు ఇక్కడ అయినా కూడా పడుతున్నాయి నాకు తెలిసి లోతు వల్ల కావచ్చు మా బావ రెండు గాలాలు తెచ్చుకున్నాడు ఒకటి మూడు కొండలది ఇంకొకటి సింగిల్ కొండి ఒకదానికి కాకపోయినా ఒకదానికి పడతాన రెండే ఎత్తుండు మామ మీరు పిండిని గోళీ లెక్క చేసి గాలం కొసకే పెట్టాలి అట్టపోతానే వైర్ మధ్యలో దిగింది బావయా పైన దిగింది బెండ్ ఏడు ఉంటుంది బెండ్ తేలుతుంది వైర్ తగ్గడమైంది ఏం వేరు చాపే గాని వైరే తెగింది ఉందా మా ఇప్పుడు దిగిన వైరు 80 నెంబర్ది ఇక్కడ ఉన్న చేపలకు ఆ వైర్ అస్సలు ఆగదు మస్తు రోజుల తర్వాత మా మామ వచ్చిండు చెప్పులు ఒక్క చెప్పు లేదారా ఈ చెప్పులు తీసుకోలేదా ఇప్పుడే వచ్చింది మామయ్య ఓకే ఇప్పుడే వచ్చిండు సెల్లు ఏడేసినావు రే ఏమో మరి బాబా మామయ్య జస్ట్ ఇప్పుడే వచ్చిండు అప్పుడే వేసిండు ఒకటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే కదరా చిన్న పిల్లలరా మీరు అరే అది పెడతాం పైకి ఫోన్ జాగ్రత్త ఇప్పటి కింద కొంచు పడ్డది బాగా పడ్డ దిగ ఫోన్ అంటే పోయింది పోందా పోయిందా పోల పడ్డా అక్కడ ఉంది అక్కడ ఉంది ఆరెచ్ సూపర్ ప్రయోగాలు ఈ సైజ్ ఫస్ట్ టైం అట్టుంది పౌడు గాలం వచ్చిందా ఫస్ట్ టైం అట్టుంది కానీ ఈ సైజ్ చిన్నది చిన్నది అంటే 2 కిలోలు అంటే మనకి చిన్నది పిండి వేసి ప్లస్ కూడా ఉందంటే పక్క పెట్టుకోవాలి ఎట్టా తరగట చదువుకోవచ్చు ఎరక కూర్చున్నాయి మొన్న అయింది అట్టింది
కొస సన్నగుంటనే దెబ్బ పడతాం దెబ్బ పడుతుంది ముందుగుంటే ఏదంటే అది ఎక్కువ గుంజినప్పుడు తిరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంత గుంజినప్పుడు స్వీట్లో ఉంటుంది కదా అప్పుడు ఇయ్యదు అట్లా ఉంటుంది దాన్ని కూడా మూతి తేదాది అదే इंदाक नवेरा मरी दिग्रा दिग्र फोन एड बैठ कैमरा मैन स्लो मुनि आगम आगम आड़ता अदंते दिगले विक्रयन पटे चंद्रयान का पटान संबर चूस्त चूस्त एट्लाम कथा ऊकने ओडिस्तो बाय दाको पद्धति प्रोसीजर उ नीक डैलागे पात्र प्रेक्षक चूड़वल ओनली चाटे दाखी इपड़ा चपना लपरप लटक ऊसी अट इन पड़ता मन तुंदर पड़े प्रति ऊसी चूस असल इंदकान असल पोकूद कदा मन ऐसा रू मन टारगेट रू बैठे हंड्रेड पर्सेंट सक्स रेट अट्ला मन तो पान अंत दस पैया पचना रही पुवना
దాని రేటింగ్ ఎక్కువ ఉంది. దాని రేటింగ్ ఎక్కువ ఉంది. మనకు బడ్డ కొద్ది వాడు ముద్ద ఎక్కువ బిస్కుతాడు ఇంకెక్కువ లడ్డుది మంట మీద ఎక్కువ బిస్కుతాడు. పడిపోతుంది అటు ముందు పోతుంది కొద్ది కొద్దిగా పోయిందా అదే అక్కడ టైం ఇస్తలేదు అది ఇంతసేపు పోరాడి నువ్వు ఇటు నుంచి దిగడం బెటర్ నువ్వు ఓల ఫస్ట్ నువ్వు పైన పెట్టుకుంది తగ్గింది ఓలకు ఎప్పుడైతే కొన్ని తగ్గిందో ఆ దూసిపోయి ఇట్లానే ముందర పోతాను ఓ పని నువ్వు ఇక కూర్చో సపరేట్ ఓల జిక్కుడు ఏం ప్రాబ్లం కాదురా ఓల జిక్కినప్పుడే పోయింది ఎక్కడ ఓల జిక్కి దానికి ఓల జిక్కుడు కాదు ఫస్ట్ పెడితే అయిపోతుంది అడుగుతాయి అది చాలా సేపు టైం ఇచ్చింది అది అయితే నేర్చాలి ట్రై చేయరా లూజ్ చేయాలన్నా అన్ని జీటు వచ్చిన తర్వాత కానీ మనం అమాంత పైకి లేదు చెప్తాను అతన్ని అది కూర్చడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకెక్కువ ఎగురుతా ఉంటుంది అది పైకి వస్తుందంటే ఎక్కువ ఎగురుతుంది అంతే పడి రబ్బర్ మన ఎటు వరకు డైవర్ట్ అవుతుంది ఇప్పుడు అరీజు నువ్వు ఇల్లే ఉండు ముందే అక్కడ పోకు ఇక్కడనే ఉండు ఈయనే ఉన్నావు అనుకో అప్పుడు ఈ నీకు నీ దాన్ని ఇటు ఇటు పట్టుకొచ్చే ఉంటుంది మరి మన సాప నిలబడే అంత ఉంటేనే నీకు వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది నువ్వు ఎక్కువగలుగుతుంది అదే నీ కాళ్ళు అందకుంటుంటే నువ్వు పట్టలేవు దానికి టైం ఇచ్చింది మాది పట్టండి మా గాజు వచ్చింది మా రెడీ ఉంది కదా ఏంది ఏంది వచ్చిందా నిలబడు ఇక నేను నిలబడు
కష్టపడి ఫలితం దక్కింది. చీకటైతే నల్లగట్టు అయింది. డబ్బా కరెక్ట్ పడదా పోకపో పడ ముందుకే పడదామా పోతుంది ఓనికేరకా అట్ట బాట అవి పోయినట్టు ఇంకా వల్ల కరెక్ట్ ఉష్కి పేపర్ పెడితే ఇప్పటికే మస్తు లేట్ అయింది. మేము ఈ చేపల్ని రవ్వాలంటాం, మొత్తం నాలుగు పడ్డాయి. మామ మేము పొద్దుగాల పోయినాం చేపలకు, పడ్డాయి పడ్డట్టే చేపల్ని. ఈ ఒలలేసి నీళ్ళలో పెట్టినాం, అన్ని పానంతోనే ఉన్నాయి. పానంతోనే ఉన్న చేపల్ని అప్పటికప్పుడు వండుకొని తింటే కూర కూడా మస్తు కమ్మగా ఉంటది. ఒక్కొక్కటి 3 కేజీలు దాకా ఉన్నాయి. మామ ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.